అత్తమ్మ టీవీలో ఈరోజు పర్ఫెక్ట్గా దోశల పిండి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మనం ప్రతిరోజు చేసుకునే దోశలు ఎంతో టేస్టీగా క్రిస్పీగా రావాలంటే పిండి ఎలా తయారు చేయాలో ఈరోజు నేర్చుకుందాం. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు టాబ్లెట్ ఫామ్ నోట్ చేసుకోండి. మినపప్పు 1 కప్పు, దానికి ఈక్వల్ క్వాంటిటీస్లో 2 కప్పుల బియ్యం, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఈ ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా డీప్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని దాంట్లో మినపప్పు వేయండి, అలాగే దాంట్లో బియ్యం వేయండి, తర్వాత పచ్చిశనగపప్పు మెంతులు వేయండి. మెంతులు పచ్చిశనగపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే క్రిస్పీనెస్ కూడా వస్తుంది. ఇలా వేసుకొని వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడగాలి. తర్వాత దానికి 3 రెట్లు నీళ్లు వేసి 6 గంటల పాటు నానబోసుకోవాలి. అంటే పొద్దున్నే నానబెట్టుకుంటే సాయంత్రానికి బాగా నానుతాయి. ఇలా 3 రెట్లు నీళ్లు వేసి నానబోసుకోండి. తర్వాత ఆ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ అయినా చేసుకోవచ్చు. తర్వాత పిండిని ఒక బౌల్లో తీసుకొని మూత పెట్టి దాన్ని రాత్రంతా ఫర్మెంట్ చేయాలి, అంటే పులియబెట్టాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టి ఉంచితే తెల్లారి చూసేపటికి పిండి ఈ విధంగా పొంగుతుంది. చూసారు కదా, డాట్స్ డాట్స్గా కనబడుతుంది. అలాగే మూత పక్కకి చెరిగి పిండి ఈ విధంగా పొంగుతుంది. అలా పొంగినప్పుడే మన దోశల పిండి పర్ఫెక్ట్గా తయారు చేస్తామని అర్థం. ఈ విధంగా పిండి పొంగి పక్కకి మూత జరుగుతుంది, చూసారు కదా. అప్పుడు ఎంతో టేస్టీగా దోశల పిండి తయారు చేసాము. దీంట్లో ఇంకా ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఇలా తయారు చేసి పెట్టుకుంటే తెల్లారేపాటికి పిండి ఈ విధంగా పొంగి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని బాగా కలిపి ఉప్పు కలిపి మళ్ళా బాగా కలపండి. ఇప్పుడు దోశ పోసుకుందాం. పాన్ పెట్టి వేడి చేయండి. దోశ వేయటానికి ముందుగా కొద్దిగా పంచదారను చల్లుకొని దోశలు వేస్తే దోశలు బాగా ఎర్రగా వస్తాయి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని పాన్ మీద దోశ వేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి. ఈ పిండితో ఎన్నో రకాల దోశలు తయారు చేసుకోవచ్చు. నార్మల్ దోశ, చీజ్ దోశ, మసాలా దోశ, అలాగే మైసూర్ మసాలా దోశ, పన్నీర్ దోశ, ఎలాంటి దోశలైనా ఈ పిండితో తయారు చేసుకోవచ్చు. దోశ బాగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి. ఇదే పిండితో మీరు ఎన్నో రకాల దోశల్ని తయారు చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పిండి వేసుకొని 4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. అంతే, దోశల పిండిని క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ పిండి పులిసే కొద్దీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ .com ని చూడండి.